సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో థ్యాంక్ యూ ఫర్ ఇప్పుడు దాకా అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో మన ఛానల్ అయితే థ్యాంక్ యూ. సో 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రీసెంట్గా గోవా సంబంధించి ఒక షార్ట్ అయితే చేశానన్నమాట, 400 రూపీస్లో గోవా 1 డే ట్రిప్ ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అని. సో ఆ షార్ట్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, అప్పుడు అర్థమైందనమాట. సో అంటే బడ్జెట్లో గోవా ట్రిప్ చెప్తే చూస్తారు అని అర్థమయ్యి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కేవలం మీరు 5000లోనే గోవాలో అన్ని మంచి యాక్టివిటీస్తో సహా రూము, ఫుడ్డు అన్నీ అయితే కంప్లీట్ చేసేవచ్చు, 5000కి కంప్లీట్ చేసుకోవచ్చు. అవునా? నిజమా? ఎస్, మీరు ఎందుకు నిజమే. సో 5000తో బడ్జెట్లో కరెక్ట్ ఆ ప్లాన్ చేసుకుంటే మాత్రం కంప్లీట్ గోవా అయితే 5 డేస్ అయితే మీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పట్లాగే సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, మన ఇన్ఫర్మేషన్ నచ్చితే చివరి మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి. సో కొంచెం 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో మనం గోవా అనేసరికి అందరూ ఒక 10,000 లేదంటే 15,000 20,000 ఉండాలనుకుంటారు. సో అంత అమౌంట్ ఉంటే ఆ తగ్గట్టే ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ తక్కువ బడ్జెట్లో కూడా గోవా అయితే ట్రిప్ కంప్లీట్ చేసి రావచ్చు. బట్ ఈ తక్కువ బడ్జెట్ అయితే మీకు సోలో ట్రిప్కి అయితే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు మాత్రమే, అంటే ఫ్రెండ్స్ 4-5 ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మాత్రం బడ్జెట్లు అంటే బడ్జెట్లో కంప్లీట్ చేసుకొని చేసేవచ్చు. సో ఎలా అని చెప్తాను. సో ఇది వచ్చేసరికి మొత్తం మీకు స్టార్టింగ్ అయితే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ట్రైన్స్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసరికి జనరల్ టికెట్ వచ్చి 250 రూపీస్ అయితే ఉంటుంది, 250 to 300 ఇన్ బిట్వీన్లో ఉంటుంది అనమాట. డైరెక్ట్ మీకు వాస్కోడి గామకే ట్రైన్ ఉంటుంది. సో విజయవాడ నుంచి వెళ్ళినా, సికింద్రాబాద్ ఢిల్లీ నుంచి వెళ్ళినా ఏదైనా మీకు మినిమం టు మినిమం 1.5 డే అయితే ఈజీగా పడుతుంది జర్నీ. సో అంటే 250 రూపీస్ టికెట్ పడుతుంది. సో అక్కడి నుంచి మీరు వాస్కోడి గామ స్టేషన్కి అయితే దిగుతారు. సో స్టేషన్ దగ్గర దిగంగానే చాలా మంది చేసే తప్ప ఏంటంటే డైరెక్ట్గా అక్కడే స్కూటీ సైర్ చేసుకొని వెళ్తారన్నమాట. అంటే మీకు అక్కడికి మన కలంగుట్ బీచ్కి వెళ్తారు. సో అంటే ఈ 40 కిలోమీటర్స్ మళ్ళీ ఫ్యూయల్ ఇవన్నీ బదులు హ్యాపీగా మీరు స్టేషన్ నుంచి బయటికి దిగేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే మీకు బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ కలంగుట్కుంటే కలంగుట్కి వెళ్ళిపోండి, లేదంటే మ్యాక్సిమం పంజిమ్కి ఉంటాయి. సో పంజిమ్కి బస్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మీకు అరౌండ్ 50 రూపీస్ 60 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ అక్కడి నుంచి మనకి కలంగుట్ బీచ్కి బస్సెస్ ఉంటాయి, అంటే 100 రూపీస్ అనమాట. సో ఇందాక 250 రూపీస్ టికెట్ ప్లస్ అక్కడ 100 రూపీస్ ఏమో మీరు డైరెక్ట్ కలంగుట్ బీచ్కి అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోగలి రూమ్స్ చూసుకోవాలి. ఇక్కడ రూమ్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. అంటే 900 కూడా మీకు రూమ్ దొరుకుతుంది, 800 కూడా దొరుకుతుంది, 1200కి దొరుకుతుంది. బట్ ఏంటంటే అన్సీజన్, ఇప్పుడు ఏదైతే ఈ టైంలో ఎవరైనా గోవా వెళ్ళాలనుకుంటే మంచి సెప్టెంబర్ వరకు మ్యాక్సిమం అక్టోబర్ మిడ్ వరకు మంచి టైమింగ్ అనమాట. అంటే బడ్జెట్లో ఎవరైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి టైమింగ్ ఇది అనమాట. సో మళ్ళీ ఆఫ్టర్ నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి మొత్తం పీక్ అనమాట. మీకు రూమ్స్ ఇప్పుడు ఏదైతే 1200 దొరుకుతుందో ఆ టైంలో మీరు రూమ్ 5000 పెట్టినా కూడా దొరకదు, అంత పీక్ సీజన్. సో ఎవరైనా గోవా వెళ్దాం అనుకుంటే మంచి బెస్ట్ టైం వచ్చి ఈ సీజనే, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మిడ్ వరకు, జూలై ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో మీకు బార్గెన్ చేసుకున్న మంచి సెట్ చేసుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు మాత్రం ఈజీగా మినిమం టు బడ్జెట్లో మీకు 1200లో కూడా రూమ్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1200 రూమ్ దొరికింది, ఈ 1200లో 5 ఉండొచ్చు అనమాట. సో అలా ఈ టైంలో అన్ సీజన్ కాబట్టి ఇచ్చేస్తారన్నమాట వాళ్ళు. సో 5కి 1200 రూపాయలు ఒక రోజుకు పడుతుంది అనమాట. సో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ ఉంటే ఎంత అవుతుంది, 6000 అవుతుంది. సో మీరు ఒక 5 వెళ్ళారు కాబట్టి రోజుకి ఎంత మీకు 1200 రూపాయలు పడినట్టే, మీకు 5 రోజులు కలిపి 1200 రూపాయలు రూమ్ రెంట్ పడినట్టు, అంతే సింపుల్ కదా. సో రూమ్ తీసేసుకుంటారు హ్యాపీగా. ఇవి కూడా బీచ్ దగ్గర దొరుకుతాయి మీకు. నెక్స్ట్ ఏం చేస్తారు, బైక్ అక్కడ మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని కార్లు ఇవన్నీ చాలా హెవీ అంటే ఏమంటే హ్యాపీగా స్కూటీస్ అయితే రెంట్ తీసుకోండి. స్కూటీస్ ఎంత అంటున్నారు పర్ డేకి వచ్చి ఈ సీజన్లో 300 రూపీస్ స్కూటీ అంతే. సో 500 రూపీస్ వచ్చేసరికి ఏమో కొంచెం పెద్ద బండి అయితే ఇది మన డ్యూస్ కానీ సుజుకి రే కానీ అయ్యారన్నమాట. అదే కేటీఎం లేదా అలానే కొంచెం జూక్ ఈ కావాలి, జూక్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కావాలంటే 1000 నుంచి 1500 రూపీస్ పెట్టాలి పర్ డే. సో మ్యాక్సిమం అయితే నా సజెషన్ హ్యాపీ గోవాలో స్కూటీసే బెస్ట్, స్కూటీస్ తీసుకోండి. స్కూటీ పర్ డే వచ్చి 300 రూపీస్, ఇద్దరు వెళ్ళొచ్చు. సో అంటే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక 6 మెంబర్స్ వెళ్ళారనుకోండి, 3 స్కూటీలు సరిపోతుంది. 3 స్కూటీలు అంటే రోజుకి 900 రూపాయలు, అంటే పర్ హెడ్ ఎంత పడినట్టు మీకు 150 రూపీస్ పెద్ద, ఎందుకంటే 300 రూపీస్ కదా స్కూటీ, షేర్ చేసుకుంటే 150 150, అంటే మీరు ఒక 5 రోజులు ఉంటే 750 రూపీస్ మీకు స్కూటీ మొత్తం 5 డేస్కి పడితే మీకు అంతే 750 పడుతుంది అనమాట.
సో దీని ఫ్యూయల్ కాస్ట్ మ్యాక్సిమం గోవా ఎంత తిప్పి ఎటు తిరిగినా కూడా రోజుకి మీకు 200 కూడా ఫ్యూయల్ కాదు. ఎందుకంటే మీకు ఇటు మ్యాక్సిమం ఎంటైర్ గోవా వచ్చిన కూడా మీకు 40 కిలోమీటర్స్ అంతే ఉండేది కాబట్టి 200 మించి అవ్వదు. షేర్ చేసుకుంటే అంటే పర్ డే 100 రూపీస్ పడుతుంది మీకు, అంటే 5 డేస్కి 500 అంటే 750 వచ్చేమో స్కూటీ ప్లస్ 500 అంటే యావరేజ్గా 1300 రూపీస్ మీకు ఎంటైర్ 5 డేస్కి గోవాలో జరిగిన ట్రాన్స్పోర్టేషన్ సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీస్ ఏం చేయాలి. సో గోవాలో మీకు కలంగుట్, అంజున, సో సింకేరియం, సో ఈ బీచెస్ అన్నీ వరుసగా ఉంటాయి. మీకు ఎక్కడికి వెళ్ళినా అదే బీచ్ అదే వాటర్. బట్ అక్కడ దాకా వెళ్ళి వాటర్ యాక్టివిటీస్ చేయకుండా ఎంత బడ్జెట్లో వెళ్ళినా కానీ వాటర్ యాక్టివిటీస్ చేయకుండా తిరగలేము కదా. సో వాటర్ యాక్టివిటీస్ కూడా స్టార్టింగ్ బడ్జెట్ వచ్చి మీకు 1500 నుంచి అయితే ఉంటాయి. సో దానిలో బనానా రైడ్స్ అని ప్యాకేజెస్ ఉంటాయి, మాట్లాడుకోండి వాళ్ళు మీకు 2018 అలా చెప్తారు. బట్ మీరు బార్గెన్ చేస్తే 1500 కూడా ఓకే అంటారు, ఎందుకంటే మీరు 6 మెంబర్స్ ఉన్నారు. సో వాడి అంత అమౌంట్ పోగొట్టుకోలేడు కాబట్టి మీకు 1500 కూడా ఓకే చెప్తాడు. దీనిలో వాడేటి తీసుకెళ్తాడు, మనకి కొంతమంది మీకు లంచ్ అలాంటివి ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ప్యాకేజెస్లో ఉండవు అనమాట. సో 1500 ప్యాకేజ్ అయితే హ్యాపీగా కలుమూసుకుని వెళ్ళిపోండి. మీకు పారాసైలింగ్ చేపిస్తారు, జెట్స్కీ చేపిస్తారు, బనానా రైడ్ ఉంటుంది. సో మ్యాక్సిమం వాళ్ళు మీకు కొంచెం చూపిస్తారన్నమాట ఇవి చేపిస్తామని, ఇవి తీసుకోండి. లేదు కొంచెం బడ్జెట్ మేము ఎఫెక్ట్ చేయగలం ఇది యాక్టివిటీస్ వరకే అనుకుంటే మీకు స్నోక్లింగ్ స్కూబా డైవింగ్ ఇవి కూడా చేపిస్తారు. అవి అయితే మీకు 3500 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో మన బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ పారాసైలింగ్ బనానా రైడ్ జెట్స్కీ ఈ ప్యాకేజ్ ఒక 5-6 యాక్టివిటీస్ ఉంటాయి, ఈ ప్యాకేజ్ తీసుకోండి. ఇది మీకు అరౌండ్ 1500 రూపీస్ పడుతుంది పర్ పర్సన్. ఇది దీనిలో మాక్సిమం బార్గెయిన్ చేసుకుంటే 1500కే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. సో మీకు ఇంకా ఏమైంది ఫుడ్, మీకు గోవాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏదన్నా ఎక్స్పెన్సివ్ పార్ట్ ఏదంటే ఫుడ్ అనమాట. ఫుడ్ చాలా అంటే చాలా కాస్ట్, చాలా అంటే మీ మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం కాస్ట్ ఉంటుంది అనమాట. మీ గురువా పీపుల్స్ ఉన్నప్పుడు మీరు తీసుకునే హోటల్ సమ్ స్టే ఉంటుంది, దానిలో కొన్నిట్లో కిచెన్ అవైలబుల్ ఉంటాయి. కిచెన్ ఉంటే హ్యాపీగా మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. లేదు మనకి రిస్క్ ఎందుకు అనుకుంటే మాత్రం తక్కువ మంచిగా దొరికే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మీకు అక్కడ కలంగూట. అక్కడ కొంచెం సెర్చ్ చేసుకొని పెట్టుకోండి. ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం ఆలోచించద్దు. మనకి ఎంత ఎంత వెళ్ళినా ఎంత ఉన్నా తినాలనిపించినప్పుడు కొంచెం రూపాయి అటు ఇటు చూసి వెళ్ళిపోవాలన్నమాట. సార్ పర్ డే యావరేజ్గా 300 రూపీస్ చేసుకున్నా, సో 5 డేస్కి 1500, సో రౌండ్ ఫిగర్ ఒక 2000 వేద్దాం ఫుడ్కి. సో ఫుడ్కి 2000 రూపీస్ పక్కన పెట్టేసుకున్నాం అనుకున్నాం, 1500 వచ్చేసేమో మీకు వాటర్ యాక్టివిటీస్కి పెట్టుకోండి, స్కూటీకి ప్లస్ పెట్రోల్కి 1300 రూపీస్ పెట్టుకోండి. సో మళ్ళీ మీరు ఇప్పుడు జర్నీ అంటే స్టేషన్ నుంచి కలంగూటుకు వచ్చారుగా, సో మరి అదే కలంగూటు నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి కదా. సో అప్ అండ్ డౌన్ 200 రూపీస్ పెట్టుకోండి. సో ట్రైన్కి వచ్చేసరికి నేను చెప్పిన జనరల్ టికెట్కి 250 రూపీస్, అంటే మళ్ళీ వెళ్తానికి 250 రూపీస్, అంటే 500 రూపీస్ పెట్టుకోండి. సో మొత్తం యావరేజ్గా వేసుకున్నా కూడా మీకు 6000 మించి అయితే గోవా బడ్జెట్ అవ్వదు. ఏది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే వెళ్ళినప్పుడు మాత్రమే అన్ని షేరింగ్ పడుతుంది కాబట్టి సింపుల్ అంటే సింపుల్గా మీకు మ్యాక్సిమం 6000 కంప్లీట్ చేసుకోవచ్చు. బడ్జెట్లో ఈ ట్రిప్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో బెస్ట్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే గోవా వెళ్ళి మాకు లేకపోతే ఎట్లా ఆల్కహాల్ అనుకునే వాళ్ళకి, సో ఇది ఎక్స్ట్రా పార్ట్, ఇది నేను చెప్పాను ఎందుకంటే అది ఒక మీ స్టామినా మీ కెపాసిటీ బట్టే ఉంటుంది అనమాట అది. సో మీకు ఎంత కావాలి ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నది బట్టి మీకు అమౌంట్ అయితే, బట్ రేట్స్ అయితే మాత్రం కంపేర్ చేసుకుంటే చాలా చీపే కానీ అయితే అది మీరు తీసిన దాన్ని బట్టి రేట్ మారిపోతుంది. సో నేను చెప్పిందల్లా మీకు అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ అలానే వాటర్ యాక్టివిటీస్ కలిపి 6000 సింపుల్ కంప్లీట్ చేసేవచ్చు. ఇంకా మీరు ఆల్టర్నేట్గా ఒక ఆల్కహాల్ కూడా కావాలి భయా లేదు పబ్కి వెళ్దామంటే ఇవన్నీ కావాలంటే అడిషనల్ 2000 రూపీస్ పెట్టుకుని వెళ్ళిపోండి. సో మొత్తం సెట్ వచ్చేసి అనమాట హ్యాపీగా ఒక 5 డేస్ వెళ్ళండి. బట్ నేనేం చెప్తా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఈ బడ్జెట్ ఉంటుంది, ఇండివిజువల్గానో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే మాత్రం బడ్జెట్ 1000 అటు ఇటు అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది గోవా గురించి కంప్లీట్గా బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అయితే ఇదే అనమాట. ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఒక లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. సో 500 సబ్స్క్రైబర్స్లో దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మనల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటాను. బై.